వెల్కమ్ టు ఇల్లాలి వంటలు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇల్లాలి వంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను, వానాకాలం వచ్చేసింది కదండి, ఈ వానాకాలంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, దానికోసమే అండి ఈ వీడియో. ముందుగా మనం ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మన బ్యాగ్లో రెయిన్ కోట్ లేదా ఒక గొడుగు తప్పనిసరిగా పెట్టుకోవాలి. దాంతోపాటే ఒక కవర్లో మనం వేసుకున్న బట్టలతో పాటు ఇంకొక జత పిల్లలకైనా మనకైనా బయటికి వెళ్ళేటప్పుడు స్పేర్గా ఒక కవర్లో పెట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే, ఒకవేళ తడిచినా కానీ, గొడుగు ఉన్నా తడిచినా కానీ వెంటనే మనం బట్టలు చేంజ్ చేసుకొని పిల్లలకు కూడా బట్టలు చేంజ్ చేసేస్తే ఈ జలుబు, ఈ జ్వరాలు అన్నవి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ వానాకాలంలో ఎక్కువగా ఫుల్ స్లీవ్ బట్టలు వేసుకోవడం మంచిదండి. అంటే మనం పిల్లలకి ఫుల్ స్లీవ్ వేసామనుకోండి, ఈ దోమలు ఎక్కువ, వానాకాలంలో దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయి కదా, అవి కుట్టకుండా ఉంటాయి. ఇంకొకటి, చలి తగలకుండా కూడా ఉంటుంది, అందుకని ఫుల్ స్లీవ్ వేసుకోవడం బెటర్. దీంతోపాటే వానాకాలం వచ్చిందంటే మన చుట్టూ ఉన్న పరిసరాలలో మురుగు అనేది జమ అవుతూ ఉంటుంది. దీనికోసం మన చుట్టు ప్రాంతాల్లో నీళ్ళు ఎక్కడైనా ఆగినాయా, లేదంటే ఎక్కడైనా మరుగ కనపడుతుందా, దోమలు జమ అయినాయా చూడంగానే స్ప్రే ఉంటుంది కదండి, స్ప్రే వాడడం, లేదంటే చిన్న చిన్న నుస్కాలు ఉంటాయి కదండి చిట్కాలు, వాటిల ద్వారా వాటిల్ని కూడా మనం నిరోధించవచ్చు. ఇంకొకటి, ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి ఈ వానాకాలంలో, దానివలన ఈగలు దోమలు అనేవి కూడా. దీనికోసం మనం ఇంటిని శుభ్రంగా ఉంచాలి. ఎట్లా అంటే, మనం బండలు తుడుస్తాం కదండి, బండలు తుడిచేటప్పుడు, ఇల్లు తుడిచేటప్పుడు నిమ్మకాయ దాంట్లో పిండడం, లేదంటే లిక్విడ్స్ కూడా ఉన్నాయి కదండి వాటిల్లో, లేదంటే మీకు రెడీమేడ్గా కూడా దొరుకుతాయి, అది కూడా ఇష్టం లేదంటే ఒక చిటికెడు పసుపు లేదంటే నిమ్మకాయ పిండి కూడా మీరు ఇల్లు శుభ్రంగా ఉంచవచ్చు. దీనివలన కూడా ఈగలు దోమలు రాకుండా మనం అరికట్టవచ్చు. ఇంకొకటి, మెయిన్ గేట్ ఉంటుంది కదండి ఇంటికి, దానికి తప్పనిసరిగా మెష్ ఉండాలండి, ఎందుకంటే దోమలు దాంట్లో, ఈ దోమలు రాకుండా అరికట్టడానికి కిటికీ దగ్గర ఒక వెల్లుల్లి రెబ్బని లేదంటే ఫ్రెష్నెస్ స్ప్రేస్ని ఇంకా అటువంటివి కూడా మీరు వాడుకోవచ్చు. ఇంకొకటి, బయటికి వెళ్ళేటప్పుడు మన ఇంటి నుండి తీసుకువెళ్ళే వాటరే తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే బయట అక్కడ ఇక్కడ తాగడం వలన పిల్లలకి అనారోగ్యంకి గురవచ్చు, అందుకని మనం కాగబెట్టిన నీటినే పిల్లలకి ఇవ్వాలి. ఇంకొకటి, మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ వానాకాలంలో బయట వేడివేడిగా ఏదైనా తినాలని కానీ బాగా పిల్లలకి అనిపిస్తూ ఉంటుంది, మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని దాదాపుగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే ఇంట్లోనే తయారు చేయడానికి మీరు ప్రయత్నించండి, లేదంటే శుభ్రంగా ఉన్న ప్రదేశానికి తీసుకొని వెళ్ళి పిల్లలకి అవి తినిపించడానికి ప్రయత్నించండి. దీనివలన కూడా పిల్లలు అనారోగ్యానికి గురవ్వకుండా అరికట్టవచ్చు. ఇంకొకటి, ఈ వానాకాలం రాగానే కొన్ని రకమైన ఫీవర్స్ వచ్చేస్తూ ఉంటాయి, వైరల్ ఫీవర్స్ అని, జలుబు అని, ఏవైనా కానీ ఎక్కువగా ఈ వానాకాలంలోనే వచ్చేస్తాయి. దీనికోసం మనం ఏం చేయాలి, ముందుగా మనలో ఇమ్యూనిటీ పవర్ని పెంచాలి. దీనికోసం మనం తీసుకునే పదార్థాలలో మిరియాలు, నిమ్మకాయ, తేనె, వెల్లుల్లి, లవంగాలు
పసుపు అనేవి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. వీటి వలన మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకొకటి, ఈ కాలంలో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒకవేళ తడిసినా కానీ వెంటనే గాలికి ఆరిపోయేటట్టుగా ఉండే బట్టలు చూస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు కాటన్ డ్రెస్ వేసుకున్నామండి, కాటన్ డ్రెస్ వేసుకుంటే ఒకవేళ తడిచినా మనం అది ఒంటి మీదే తడిగానే ఉంటుంది చాలాసేపు. దీనివలన పిల్లలు కానీ మనం కానీ జలుబుకి రావడం కానీ, కొద్దిగా ఒళ్ళు వేడి చేయడం కానీ, జ్వరం రావడం కానీ అవకాశం ఉంటుంది దానికి. సో అందుకని సింథటిక్ బట్టలు వాడితే అవి ఒకవేళ తడిచినా కానీ మనం గాలి వచ్చినప్పుడే అది ఆరిపోతుంది. సో దీనివలన కూడా మనం కొన్ని రకాలుగా జాగ్రత్తలు పాటించవచ్చు. ఇంకొకటి, ఈ వానాకాలంలో పండ్లు తినాలని దాదాపుగా తక్కువ అనిపిస్తుంది, కానీ అయినా కానీ తినాలని అనిపిస్తే వాటిని వేడి నీటితో శుభ్రంగా కడిగి పిల్లలకి ఇవ్వాలి, మనం కూడా అంతే తినాలి. ఇంకొకటి, ఈ కాలంలో ఏదైనా వెంట వెంటనే పిల్లలకి జ్వరం అని, కొద్దిగా ఒళ్ళు వేడెక్కడం, తుమ్ములని, దగ్గులని, ఇట్లా ఇవి వచ్చినాయి అంటే ఈ వానాకాలంలో అంత తొందరగా పోవు. అందుకని అవి కనపడిన వెంటనే, ఆ సింప్టమ్స్ అనేవి కనపడిన వెంటనే పక్క రోజే వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండిపోతాయి అన్నమాట ఈ వానాకాలంలో. సో అందుకని ముందుగానే డాక్టర్ని సంప్రదించండి మీ సొంత. ఇదండి ఈ వానాకాలంలో మనం ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మనము పిల్లల్ని సేఫ్గా ఉంచుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఇల్లాలి వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.